క్రైస్తలో పూజనీయుడు యేసయ్య కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. గత 27 సంవత్సరములుగా దేవుని సేవలో బహుబలముగా వాడబడుచు అనేక ఆత్మలను రక్షిస్తూ ఆత్మల సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న యేసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిర వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ జి శాంసన్ రాజు గారు ఇప్పుడు ఈ సమయంలో మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు. అందరూ కూడా బైబిల్ తెరిచి 23 కీర్తన 5 వచనాన్ని 5 వాక్యాన్ని చదువుకుందాం. శ్రద్ధగా మనసు పెట్టి దేవుని వాక్యాన్ని ఆలకించుదాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కీర్తనకాడైన దావీదు 23 కీర్తనలో యెహోవా నా కాపరిగా కలిగి ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు దీవెనలు ఆ గొప్ప కృపను పొందుకుంటారు అనేకమైన విషయాలు అక్కడ వ్రాస్తూ అంటాడు కదా. ఆయన నాకు లేమి కలగకుండా, ఏ విధమైన కొరత కలగకుండా ఆయన నన్ను పోషిస్తాడటాడు, అలాగే నన్ను పరుండ చేస్తాడు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తాడంటాడు, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపిస్తాడంటాడు, నా ప్రాణమునకు సేద తీరుస్తాడంటాడు, అలాగే గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినా నేను భయపడను, ఆయన నాకు తోడుగా ఉంటాడు అంటాడు. అంతేకాదు నూనెతో నా తలను అంటుతాడు. ఏమిటి ఈ నూనె అంటే, మరి పరిశుద్ధాత్మ అభిషేకమునకు సూచనగా కనబడుతూ ఉన్నది. అలాగూ చెప్పుకుంటూ అనేకమైన విషయాలు చెబుతూ అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ రోజున ఈ యొక్క లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో, యేసు రక్తములో కడగబడిన అందరి జీవితాల్లో దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము ఏమిటే, నీ ఆత్మీయ జీవితము నిండుకోవాలి. ఈ రోజున దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ఆలోచించవలసిన లేకపోతే పరీక్షించుకోవలసిన విషయం ఏమిటంటే, నా జేబులు నిండాయా, నా బీరువా నిండిందా, లేకపోతే మా అకౌంట్ నిండిందా, లేకపోతే మా ఇంట్లో బియ్యం పెట్టి నిండిందా. లోకములో సహజంగా మనుషుడు ఏం చూసుకుంటాడంటే, ఈ లోక సంబంధమైన ఆ సిరి సంపదలు నిండుకున్నాయా లేదా, ఆ బాగా సంపాదించానా లేదా, వాటిని బాగా కూడబెట్టుకున్నానా లేదా, వాటిని బాగా రాబట్టుకున్నానా లేదా, వాటి మీద మనస్సు పెట్టి భూ సంబంధమైన లోక సంబంధమైన మనుషులు వాటి కొరకు ప్రయాసపడతారు, వాటి కొరకు ప్రాకులాడుతారు. ఆత్మ సంబంధి అయిన దేవుని బిడ్డ ఆహారము కొరకు గాని, వస్త్రము కొరకు గాని, వెండి బంగారాల కొరకు గాని, మేడల మిద్దెల కొరకు గాని, వస్త్రాల కొరకు గాని, వాహనాల కొరకు గాని, వాటి కొరకు ప్రయాసపడక, వాటి కొరకు ఆరాటపడక, వాటి కొరకు మనం ప్రాకులాడక, దేవుని పిల్లలమైన మన జీవితాల్లో, దేవుని పిల్లలమైన మనందరి బ్రతుకులలో దేని కొరకు మనం ప్రాకులాడాలి, వేటి కొరకు మనం ప్రయాసపడాలి అంటే, నా గిన్నె అంటాడు దావీదు. గిన్నె దేనికి సాదృశ్యం అంటే, హృదయానికి సాదృశ్యంగా కనబడుతోంది. మన హృదయము దేవుని యొక్క గిన్నెగా కనబడుతూ ఉన్నది. మన హృదయం అనే పాత్ర నింపబడుతూ ఉందా, ఆత్మీయతతో నింపబడుతుందా, విశ్వాసముతో నింపుకుంటున్నావా, వాక్యముతో నింపుకుంటున్నావా, ప్రార్థనతో నింపుకుంటున్నావా, ప్రేమతో నీవు నీ హృదయం నింపబడుతూ ఉందా, పరిశుద్ధతతో నింపబడుతూ ఉన్నదా. చాలా మంది ఆత్మీయ జీవితాలు వేటితో ఉండవలసి ఉన్నాయి అంటే, ప్రార్థనతో నిండవలసిన హృదయాలు, పరిశుద్ధతతో నిండవలసిన హృదయాలు, అభిషేకముతో నిండుకోవలసిన హృదయాలు, ఆత్మీయతతో నిండుకోవలసిన హృదయాలు. ఈ రోజున మానవుని యొక్క జీవితాలు పాపముతోను, కోపముతోను, పగలతోను, కామముతోను, కోరికలతోను, శరీర సంబంధమైన లోకాశలతో మానవుని హృదయాన్ని సాతానుడు నింపివేస్తూ ఉన్నాడు. అందుకని ఈ యొక్క ఆరాధనలు దేవుని పిల్లలమైన మన జీవితాల్లో, యేసయ్యా పాపముతో నింపబడిన హృదయం కాదు, లోకముతో నిండిపోయిన హృదయం కాదు, కామక్రోధాలతో నింపబడిన హృదయాలు కాదు, ఈ రోజున పరిశుద్ధతతో నిండిన హృదయాలు నాకు కావాలి యేసయ్యా, ఆత్మతో నింపబడిన హృదయాలు మాకు కావాలి యేసయ్యా, అభిషేక తైలముతో నింపబడిన హృదయాలు మాకు కావాలి యేసయ్యా. ఈ రోజున ఒక్కసారి పరీక్షించుకుందాం నీ ఆత్మీయ జీవితం, నీ హృదయం అనే పాత్ర చూడండి, 3 విధాలుగా ఉండొచ్చు. మొదటిది, అడుగున ఉండిపోయావా, ఆత్మీయత అడుగున పడిపోయి ఉందా, విశ్వాసములో మట్టములోని ఉన్నావా,
ఆత్మీయతలో అట్టడుగున ఉండిపోయావా? ఆత్మీయ జీవితములో మట్టపు జీవితాన్ని కలిగి ఉన్నావా? చాలి చాలని విశ్వాసం, చాలి చాలని ప్రార్థన, చాలి చాలని ఆత్మీయత, చాలి చాలని పరిశుద్ధత. ఏదో ప్రార్థనకు వస్తున్నావు కానీ, ఏదో శుక్రవారం ప్రార్థనకు వస్తున్నావు కానీ, ఆదివారం ఆరాధనకు వస్తున్నావు కానీ, లేకపోతే పండగ క్రైస్తవులముగా, ఆచారపు క్రైస్తవులముగా, ఆపదొచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి వెతకగలుగుతున్నావు కానీ పరిపూర్ణమైన విశ్వాసము అనేకులో లేని వారిగా ఉన్నా. ఎక్కడ ఉన్నది అంటే ఒక కుండలో, లేకపోతే ఒక బిందులో నీళ్లు ఎప్పుడైతే నింపబడతాయి, ఎప్పుడు నిండుకుంటాయి అంటే దేవుని వాక్యము ద్వారా మన లోక ఆత్మీయ జీవితంలో మన హృదయాలు ఎప్పుడు నింపబడతాయి అంటే దేవుని పిల్లలమైన మనం జాగ్రత్తగా గమనించాలి. చూడండి, ఒక పాత్ర కుళాయి దగ్గర ఎప్పుడు నిండిపోతాయి, ఎప్పుడు పొర్లుతుంది అంటే అది నిండినప్పుడు పొర్లుతుంది. రెండవది ఏమిటంటే అది సరైన రీతిలో ఉండకుండా బోర్లింపబడినప్పుడు, బోర్లాగా ఆ పాత్రను పెట్టినప్పుడు అది నిండి పొర్లినట్లుగా ఉంటుంది కానీ ఆ నీళ్ళన్నీ వృధాగై బయటికి పోతూ ఉంటాయి. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో జాగ్రత్తగా ఆత్మీయ జీవితములో నీవు ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా సరి చేసుకోకపోతే నీ హృదయాన్ని సాతానుగాడు తలకిందులు చేస్తాడు, నీ కాపురాన్ని తలకిందులు చేస్తాడు, నీ కుటుంబాన్ని తలకిందులు చేస్తాడు. భక్తి నీలో రాకుండా, పరిశుద్ధత నీలో రాకుండా, విశ్వాసం నీలో రాకుండా, ఆత్మీయతలో ఎదగకుండా, భక్తిలో ఎదగకుండా అపవాది నీ ఆత్మీయ జీవితం అనే పాత్రను, నీ హృదయం అనే పాత్రను తల్లకిందులుగా చేయకుండా, తల్లకిందులు చేయబడిన నీ జీవితాన్ని దేవుని సన్నిధికి వచ్చి, ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభు చేతులకు, యేసయ్యా ఇదిగో నీ చేతులకు నా పాత్రను అప్పగించుకుంటున్నాను, నన్ను సరిచేయమని ప్రభు చేతులకు అప్పగించుకుంటే బోర్లింపబడిన నీ ఆత్మీయ జీవితాన్ని నా యేసయ్య సరిచేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా, హల్లెలూయా. అందుకనే దావీదు 116వ కీర్తనలు అంటాడు, యేసయ్యా నీవు చేసిన ఉపకారములకై, నీవు చేసిన మేళ్ళకై నేనేమివ్వగలనయ్యా, ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చగలనయ్యా. రక్షణ పాత్రను చేతబుచ్చుకుని యెహోవా నామమున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవునికి స్తోత్రం కలిగినయ్యా. బైబిల్ గ్రంథములో, ఆది కాండములో, ఆదిమ సంఘములో ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు, అతని పేరు స్తెఫను. ఆ స్తెఫను పరిశుద్ధునిగా, ఆత్మీయునిగా దేవుని మందిరములో, దేవుని యొక్క సంఘములో అపోస్తులుల ద్వారా ఏర్పాటు చేయబడిన వాడై దేవుని మందిరములో పరిచర్య చేస్తున్న ఏడుగురిలో ఒక్కడిగా అతడు ఉన్నాడు. కానీ అతడు, అతని హృదయం దేనితో నింపబడి ఉంది? రండి, అపోస్తులుల కార్యములు 6వ అధ్యాయమును మనం చూసినట్లయితే స్తెఫను యొక్క హృదయము దేనితో నిండి ఉన్నది, ఏ విధంగా అతని హృదయం నింపబడి ఉన్నది. దేవుని పరిచర్య చేస్తున్న, దేవుని కొరకు బలమైన సాక్షిగా ఉన్న, దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్న, దేవుని యొక్క ఆదిమ సంఘములో ఏ రీతిగా అతడు దేవుని పరిచర్యలో నింపబడిన వాడై అతడు ప్రభు పరిచర్యలో ముందుకు సాగుతున్నాడో అద్భుతమైన మాట అక్కడ వ్రాయబడి ఉంది. చదువుతారు చూడండి, 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను, పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్తెఫను. చూడండి, దేనితో నింపబడ్డాడు అతడు? విశ్వాసముతోను, పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడు. 8వ వచనం కూడా చదువుతారు చూడండి. స్తెఫను కృపతోను, దేవుని కృపతోను, బలముతోను, దేవుని బలముతోను నిండుకొనిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఎంత అద్భుతమైన మాట! దేవుని సన్నిధిలో పరిచారం చేస్తున్నవాడు, సంఘములో పరిచర్య చేస్తూ ఉన్నవాడు, దేవుని యొక్క యాజకులు అపోస్తలు అప్పగించిన పనిలో నమ్మకంగా భోజన పరిచర్యలో, అలాగే రొట్టె విరవటంలో, సేవకుని యొక్క పరిచర్యలో, సంఘ పరిచర్యలో అపోస్తలు అంటున్నారు, అయ్యా ఆహారము పంచిపెట్టడం మంచిది కాదు, దేవుని వాక్యం ప్రకటించడం మాని ఆహారం పంచిపెట్టడం మా పని కాదు, మేమైతే జీవాహారం పంచిపెడతాం, మేము దేవుని వాక్యం
వాక్యాన్ని ప్రకటిస్తాం, ఇదిగో ఆత్మతోను జ్ఞానముతోను నిండుకున్న ఏడుగురు మనుష్యులను ఇక్కడ సంఘములో నియమిస్తాం. వారు దేవుని పరిచర్యలో దేవుని సంఘములో న్యాయముగాను ఎంతో ప్రేమగాను ఎంతో పరిశుద్ధతతోను దేవుని సన్నిధిలో వారు పరిచర్య చేస్తారు అని చెప్పి దేవుని సన్నిధిలో అపొస్తలుల ద్వారా ఆ ఏడుగురు ఎన్నిక చేయబడ్డారు. ఎవరు గొప్పవారా? ఎవరు కులము గొప్పదా? ఎవరు యొక్క ఆస్తి గొప్పదా? ఇలాకపోతే ఎవరు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారా? డబ్బున్నవారా? పలుకుబడి ఉన్నవారా? జ్ఞానం కలిగిన వారా? లోక సంబంధమైనటువంటి డిగ్రీలు డిగ్నిటీలు ఉన్నవారా? వారు కాదు అపొస్తలు ఏర్పాటు చేసినది. దేవుని సన్నిధిలో పరిచర్య చేసే అనుభవం, దేవుని సన్నిధిలో ఎవరైతే నమ్మకంగా పరిచర్య చేస్తారో, దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎవరైతే నమ్మకంగా ప్రభు సన్నిధిలో ముందుకు సాగుతారో, దేవుడు రానున్న కాలములో వారిని వారి బిడ్డలను ప్రభు కొరకు ఒక బలమైన సాక్షులుగా దేవుడు వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలగలిగా. ఎవరిని పడితే వారిని నియమించలేదండి. స్టెఫనును గురించి వ్రాయబడి ఉంది, విశ్వాసముతో నిండుకున్నవాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు, కృపతో నిండుకున్నవాడు, దేవుని బలముతో నిండుకున్నవాడు. దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో మన హృదయాలు దేనితో నింపబడి ఉన్నాయి? పరిశుద్ధాత్మ నింపుదలని కలిగి ఉన్నావా? ఒకవేళ నింపుదల కలిగి ఉంటే ఎలాంటి అనుభవంలో ఉన్నావు? నిండుకునే అనుభవం నీకు ఉందా? నింపబడిన అనుభవం ఉందా? పొర్లి ప్రవహించే అనుభవం నీకు ఉందా? చూడండి, కొండలో నీళ్లు కొన్నే పోసామనుకో ఎంత ఉంటాయి? అడుగు బాగానే ఉంటాయి. కొన్నే వేస్తాం, కొన్ని వేస్తే కొన్నే ఉంటాయి. అలాగే ఆ కొండలో గనక సగం పట్టామనుకో సగం వరకే ఉంటాయి. సమృద్ధిగా పట్టామనుకో ఆ కొండలో నీళ్ళు ఎలాగుంటాయి? నిండుగా ఉంటాయి. ఈరోజున నీ హృదయం అనే పాత్ర దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ, విశ్వాసము, దేవుని బలము, దేవుని జ్ఞానము, దేవుని వాక్యముతో సమృద్ధిగా నింపుకోగలుగుతున్నావా? చూడండి, నువ్వు సెల్ ఫోన్ వాడుతూ ఉంటా. సెల్ ఫోన్ వాడాలి అంటే ముందు దానికి ఏం పెట్టాలి? ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ నువ్వు ఫుల్గా పెడితే ఫుల్ టైం వాడుకోవచ్చు, సగం పెడితే సగమే వాడతా, కొద్దిగా పెడితే కొద్దిగానే వాడబడుతుంది, తర్వాత అది కట్ అయిపోతుంది, ఛార్జింగ్ అయిపోయి అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అలాగే ఆత్మీయ జీవితం దేవుని సన్నిధిలో మోకాళ్ల ప్రార్థనలోను, వాక్య ధ్యానములోను, దేవుణ్ణి ఆరాధించుటలను, దేవుని పరిచర్య చేయుటలను, దేవుణ్ణి గణపరచుటలను, దేవుని కొరకు జీవించుటలోను, దేవుణ్ణి మహిమపరచుటలో ఎంతసేపు దేవునితో నువ్వు గడపగలుగుతావో, ఎంత సమయం దేవునితో నువ్వు సహవాసం చేయగలుగుతావో, ఎంతసేపు దేవుని సన్నిధిలో నీవు ఆయన ఆరాధించగలుగుతావో, కన్నీటి ప్రార్థన, మోకాళ్ల ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థన, తెల్లవారుజామున స్తోత్ర ప్రార్థన, మధ్యరాత్రి వేళ ప్రార్థన, మిట్ట మధ్యాహ్నపు వేళ ప్రార్థన, ఓ అలాగే సాయంత్రం కుటుంబ ప్రార్థన, ప్రత్యేకమైన ప్రార్థన, సంఘ ప్రార్థన, సహవాస ప్రార్థన, దేవుని సన్నిధిలో ఎంత సమయం నీవు దేవుని సన్నిధిలో గడుపుతావో పరలోకపు అభిషేకాన్ని, పరలోకపు జ్ఞానాన్ని, పరలోకపు బలాన్ని, ఆ పరలోకపు వైరాగ్యాన్ని అంతగా దేవుని సన్నిధిలో నీ ఆత్మ, నీ హృదయము నింపబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగినయా. చాలా మంది క్రైస్తవులు ఎలాగున్నారంటే వారానికో క్రైస్తవులు, వారం వారం క్రైస్తవులు, శుక్రవారం క్రైస్తవులు కొంతమంది, ఆదివారం క్రైస్తవులు కొంతమంది, సోమవారం నుండి శనివారం వరకు మరలా మన ఇష్టం. చూడాలన్నాయి చూస్తాం, తినాలన్నాయి తిరుగుతాం, త్రాగాలన్నాయి త్రాగుతాం, మాట్లాడాలకుండా అవన్నీ మాట్లాడతాం, ఇష్టానుసారంగా జీవిస్తాం. కానీ ఎప్పుడైతే మన హృదయం దేవుని ఆత్మతో నింపబడుతుందో, పరిపూర్ణంగా దేవుని వాక్యముతో నింపబడుతుందో, ఇక లోకానికి కానీ, పాపానికి కానీ, చెడుతనానికి కానీ, దుష్టత్వానికి కానీ ఇక మన హృదయంలో చోటు ఉండదు. దేవునికి స్తోత్రం కలిగినగా. హృదయము నిండి ఉండుటను బట్టి నోరు మాట్లాడుతుంది. అమ్మా, నీ మాటలు విని నువ్వు చెప్పొచ్చు నువ్వు ఆత్మీయుడివా, నువ్వు శరీర సంబంధివా. కాసేపు ఒక అరగంట నీతో ఉంటే చాలు, నీ ఆత్మీయత ఎలా ఉంది? అడుగునబడి ఉన్నావా? మధ్యలోనే ఉన్నావా? నీ ఆత్మీయత నిండి పొంగి పొర్లి ప్రవహించే అనుభవం నీకు ఉన్నదా? కాసేపు నీతో సహవాసం చేస్తే చాలు. అందుకని పెద్దలు అంటారు, 6 నెలలు సహవాసం చేస్తేనే వారే వీరవుతారట. ఇప్పుడు 6 నెలలు అక్కర్లేదు, 6 నిమిషాలు చాలు, డౌన్లోడ్ అయిపోతాయి, అన్నీ అప్లోడ్ అయిపోతాయి, డౌన్లోడ్ అయిపోతాయి, యూట్యూబ్లోను, వాట్సాప్లోను, ఫేస్బుక్లోను. నీ సెల్ ఫోన్లు దేనితో నింపబడుతూ ఉన్నాయి? దేనితో నిండి ఉంటున్నాయి? నా సెల్ ఫోన్ చూడండి, పిల్లలు కూడా ఆన్ చేసి దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు.
కారణం ఏంటంటే అందులో సీక్రెట్లు ఏముండవు. కొంతమంది నీ సెల్ ఫోన్ని పక్కోడికి ఇవ్వగలవు, వద్దు, దానికి ఏంటది నెంబరింగు, లేకపోతే ఏంటది ఫింగరింగు, ఫేస్ రీడింగు, ఇంక మొత్తం అన్ని పెట్టుకోండి. కారణం ఏంటంటే నీ జాతకం అంతా తెలిసిపోతుంది. నా సెల్ ఫోన్ అడగని మీకు ఎవరు కావాలని చూపిస్తాను. యూట్యూబ్లు ఎత్తుకోండి, ఫేస్బుక్ని ఎత్తుకోండి, వాట్సాప్ని. ఎందుకంటే దేవుని సేవకుండా నా హృదయం, నా జీవితం తెరవబడిన పుస్తకం. రహస్యాలు ఉండకూడదు, పాపిష్టి కార్యాలు ఉండకూడదు. గుళ్ళో ఒకలాగా, బళ్ళో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా అలాగూ ప్రవర్తిస్తే పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతాను. ఏదో ఒక రోజున నా దేవుడు నన్ను శిక్షిస్తాడు. వేషాలు వేస్తే సరిపోదు, భక్తి వేషం, భక్తి ముసుగు, గుళ్ళు వేస్తాము కానీ అయ్యా దేవుని సింహాసనం ఎదుట నిలబడితే మన బ్రతుకంతా బట్టబయలైపోతుంది, మన జాతకం అంతా బట్టబయలైపోతుంది. ఈరోజున నీ గుండెల మీద చేసుకుని చెప్పగలవా, అయ్యా రహస్య మందును, బహిరంగ మందును, గుళ్ళులోను, బడిలోను, ఇంట్లోను, ఏకాంతంగాను నా జీవితాన్ని పరిశుద్ధంగా నేను కాపాడుకుంటున్నానయ్యా, ప్రభుతో నేను నడుస్తున్నానయ్యా, పరిశుద్ధతతో నింపబడ్డానయ్యా, ఆత్మీయతతో నింపబడ్డానయ్యా, వాక్యముతో నింపబడ్డానయ్యా. నీ సెల్ ఫోన్ దేవుని కోసం వాడగలుగుతున్నావా? పనికి మాలిన కార్యాల కోసమే నీ సెల్ ఫోన్లు వాడుతున్నావా? వర్ధిల్లవు నీవు. నీ సెల్ ఫోన్ కూడా దేవుని మహిమ పరిచేదిగా వాడబడునుగాక. ఎక్కడి నుంచైనా సరే ప్రభు మహిమ కొరకై దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వస్తువు దేవుని కొరకు వాడబడునుగాక. భక్తుల జీవితాలు ఎంత అద్భుతంగా వాడబడ్డాయో తెలుసా? దైవజనుడు భక్త సింగయ్య గారు భారతదేశంలో ఒక గొప్ప దైవజనుడిగా సిక్కు మతము నుండి బయటకు వచ్చి నిజ దేవుణ్ణి తెలుసుకొని జీవము గల దేవుని సేవకుడిగా జీవించిన భక్త సింగయ్య గారు ఎంత దేవుడికి దగ్గరైపోయాడో తెలుసా? ఎంతగా దేవునితో కనెక్షన్ ఉండేదో తెలుసా? ప్రభువా ఈరోజు నేను కత్తిరింపు వేసుకోవటానికి వెళ్ళమంటారా వద్దంటారా? అబ్బా ఎంత దేవుడికి దగ్గర. ఆ దైవజనుడు ఇంట్లో మోకరించిన ఆ నాపరాళ్ళు గుంటలు పడ్డాయట. దేవునితో ఎంత దగ్గర సంబంధం, ఎంతగా ప్రార్థనతో ఆయన హృదయం నింపబడ్డది, ఎంతగా దేవుడికి దగ్గరైపోయాడు, ఎంతగా దేవుని హృదయం మనసు దగ్గరైపోయింది. ప్రభువా ఈరోజు నేను కత్తిరింపు వేసుకోవాలా వద్దా, తల పెరిగిపోయింది నాయన అని అడిగితే దేవుడు అన్నాడంట, ఈ 2 రోజులాగు, 3వ నిల్లు అన్నాడు. అదేమి నువ్వు కత్తిరింపు వేయించుకోవటానికి వెళ్ళినప్పుడు ఎవరైనా అడుగుతారా? బ్యూటీ పార్లర్లకు వెళ్తున్నప్పుడు ప్రభువా వెళ్ళమంటారా? మేకప్లు చేయించుకోమంటారా? ఐబ్రోస్ చేయించుకోమంటారా? ఫేస్ చేయించుకోమంటారా? దేవుడు నిన్ను ఎలా సృష్టించాడో అలాగే ఉండు తల్లి, దండం పెడతాను నీకు. అనవసరంగా దేవుడు సృష్టించినట్టు కాకుండా నువ్వు సొంత ప్రయత్నాలు చేసావనుకో 25 ఏళ్ళు వచ్చేసరికి బోడుగుండి అయిపోద్ది. ఇంకా అప్పుడు విగ్గెట్టుకుని తిరగాలి. దేవుడు నిన్ను ఎలా సృష్టించాడో అలాగే ఉండు. నా దేవుడు నిన్ను ఒక ఘనమైన పాత్రగా దేవుడు వాడుకుంటాడు, బలమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, ఆశీర్వాదకరమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుని మందిరములో బలమైన స్తంభం వలె దేవుడు నిన్ను వాడుకుంటాడు, బలవంతుని చేతిలో బాణం వలె దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ ఫ్రెండ్స్ మధ్య ఒక పరిశుద్ధుడైన దేవుని బిడ్డగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయత ఎలాగుంది? నీ భక్తి జీవితం ఎలాగుంది? నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది? అడుగున పడి ఉన్నదా? సగంలోనే ఆగిపోయిందా? లేకపోతే ఉన్నతమైన అనుభవంలో, ఉన్నతమైన శిఖరపు అనుభవంలోనికి నువ్వు వచ్చావా? కొండ 2 భాగాలు, ఒకటి అడుగు భాగము, 2వది కొండ శిఖరము. కొండ అడుగు భాగాన్నే నీ ఉంటే మనుషుల గోల, మనుషుల మాటలు, మనుషుల తలంపులు, మనుషుల ఆలోచనలు అవన్నీ కూడా నీకు కనబడతాయి. అయితే ఆ కొండ ఎక్కి రూపాంతరపు అనుభవానికి నువ్వు రాగలిగితే, శిఖరమునకు రాగలిగితే మనుషుల గోల నీకు వినబడదు, దేవుని స్వరం నీకు వినబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగినయా. ఎత్తైన కొండ మీద నుంచి భూమి మీదకు చూడండి, భూమి మీద ఉండే ప్రతీది కూడా మనకు ఎలా కనబడతాయి? చిన్నగా, పెద్ద ట్రైన్ ఏదో చిన్న అట్టపెట్టలేక బొమ్మ లెక్కన, పెద్ద లారీ, పెద్ద బస్సు ఏదో పిల్లలు ఆడుకునే టాయ్స్ లెక్కనబడతాయి. నీ మనసు ఎప్పుడైతే దేవుని ఉన్నతమైన పరలోకం వైపు ఉంటుందో, భూ సంబంధమైన సమస్యలన్నీ నీ కూడా ఎలా కనబడతాయి? చిన్నగానే కనబడతాయి, చిన్నగానే కనబడతాయి. ఎంత పెద్ద సమస్య రాని, ఎంత గడ్డు సమస్య రాని, ఎంత పెద్ద రోగం రాని, ఎంత భయంకరమైన శోధన రాని, అది నీకు ఏదో ఆఫ్టర్ ఆల్లా కనబడుతుంది. కారణం ఏమిటో తెలుసా? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే
గొప్ప దేవుడు. దేవుని బిడ్డవైన నీవు దేవుని మీద నీవు ఆధారపడగలిగితే ఈ భూమి మీద నీకు ఎదురయ్యే సమస్య, ఆఫీసులో నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నువ్వు చేస్తున్న పనిలో నీకు ట్రబుల్స్ ఉన్నాయా, చదువుకుంటున్న కాలేజీలో ప్రాబ్లమ్స్ ఉన్నదా, భార్య భర్తల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పుట్టింట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అత్తింట్లో ఇబ్బందులు ఉన్నాయా, కుటుంబంలో కలతలు ఉన్నాయా, దేహంలో భయంకరమైన రోగాలు బాధ నిన్ను బాధించుచు ఉన్నదా, వేదన పెడుతున్నదా, ఏ ప్రాబ్లం నీ కంటికి నీ ఆత్మీయ దృష్టికి చిన్నదిగా కనబడాలి అంటే నీ హృదయము దేవునితో ఉండాలి, నీ హృదయము ఆత్మతో నింపబడి ఉండాలి, విశ్వాసముతో నిండుకొని ఉండాలి, ప్రార్థనతో నిండుకొని ఉండాలి. ఆత్మతోనూ జ్ఞానముతోనూ దావీదు యొక్క హృదయము నింపబడి ఉంటే, స్టెఫన్ యొక్క హృదయము నింపబడి ఉంటే ఈరోజున మనుషుల హృదయాలు దేనితో నిండిపోయాయో తెలుసా? చదువుతారా కీర్తన గ్రంథం 10వ అధ్యాయం, రండి దేవుని వాక్యములో నుండి ఆ మాటను మనం చదువుదాం. ఈ రోజున మనుషుల హృదయాలు వేటితో నిండిపోతూ ఉన్నాయి? దేవుని ఆత్మతో నింపబడవలసిన హృదయాలు. నా గిన్నె నిండి పొర్లుచున్నదై, అయ్యా ఆత్మతో నిండి పొర్లుచున్నదయ్యా, విశ్వాసముతో నిండి పొర్లుచున్నదయ్యా, దేవుని కృపతో నిండి పొర్లుచున్నదయ్యా, ప్రేమతో నిండి పొర్లుచున్నదయ్యా, దేవుని జ్ఞానముతో నిండి పొర్లుచున్నదయ్యా, వాక్యముతో నిండి పొర్లుచున్నదయ్యా, దేవుని ఆరాధనతో నిండు పొర్లుచున్నదయ్యా అనే అనుభవం, ఆ సాక్ష్యం నీవు చెప్పగలవా లేదా? ఈ రోజున చూడండి ఆ 10వ అధ్యాయం 7వ వచనములో, ఈ రోజున మనుషుల హృదయాలు సాతానుడు వేటుతో నింపేస్తున్నాడు. వారి నోరు శాపముతోను, కపటముతోను, వంచనతోను నిండి ఉన్నవి, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నది. చూసారండి, శాపముతో నిండిపోతూ ఉన్నాయి. కొందరు నోర్లు శాపముతో శాపనార్థాలు పెడతా ఉంటారు. భర్తను శాపనార్థాలు, భార్యను శాపనార్థాలు, తల్లిదండ్రులు శాపనార్థాలు, పిల్లలను శాపనార్థాలు, కనబడిన వాళ్ళందరినీ శపిస్తూ ఉంటారు. ఈరోజున అనేకుల హృదయాలు శాపముతో నిండిపోయింది గనక వారి నోరు కూడా శాపవచనాలే పలుకుతూ ఉంటాయి. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో దేనితో నిండి ఉన్నది? శాపనార్థాలతో నిండిపోయి ఉన్నదా? ఎంతో నీతిగా బ్రతుకుతున్నా, యథార్థంగా బ్రతుకుతున్నా, పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నా, అనేక మంది నిన్ను శపిస్తూ ఉన్నారా, నీ భర్తను శపిస్తున్నారా, నీ పిల్లలను శపిస్తూ ఉన్నారా? అలాగైపోతావు, ఇలా నాశనం అయిపోతావు, ఇలా కూలిపోతావు, నీ కుటుంబం ఇలా నాశనం అయిపోతావు, నువ్వు అలా చచ్చిపోతావు, ఇలా చచ్చిపోతావని లోకము నిన్ను నిందించినా, శాపనార్థాలు పెట్టినా, దేవుని బిడ్డవైన నీవు మనుషుల శాపనాలకు భయపడవలసిన పని లేదు, వాటిని నీవు మనస్సును పెట్టవలసిన పని లేదు. కారణము, నీ హృదయము దేవుని ఆత్మతో నిండుకొని ఉన్నది. హల్లెలూయా! నీ హృదయము దేవుని ప్రేమతో నిండుకొని ఉన్నది, నీ హృదయము దేవుని వాక్యముతో నిండుకొని ఉన్నది, నీ హృదయము దేవుని వాగ్దానాలతో నిండుకొని ఉన్నది. గనక దేవుని పిల్లలమైన మన జీవితాలు, మన హృదయాల్లో శాపము ఉండటానికి వీలు లేదు. నీవు శపించొద్దు ఎవరిని, ఎవరికి శాపనార్థాలు పెట్టవద్దు. ఒకవేళ అన్యాయంగా ఎవరైనా నీ మీద శపించినా అలా అయిపోతా ఇలా అయిపోతావని దేవుని పిల్లలమైన మన జీవితాల్లో వారు పలుకుతున్న ప్రతి శాపము నీకు ఆశీర్వాదకరముగా మారిపోవునుగాక. హల్లెలూయా! దేవుని పిల్లలను శపించమని బిలాముకు, బాలాకు అనే రాజు డబ్బిచ్చి తీసుకుని వెళ్తే శపిందామని నిలబడిన ఆ యొక్క బిలాము యొక్క ప్రవక్త నోట ఆశీర్వచనపును దేవుడు పెట్టాడు. ఒకసారి దావీదును దూషిస్తున్నాడు షిమీ అనే వ్యక్తి. అయ్యో నరహంతుడా, అయ్యో దుర్మార్గుడా, చీ పో, చీచి పో అని చెప్పి ఆ యొక్క భయంకరమైన శాపనార్థాలు పెడుతూ ఉంటే దావీదు దగ్గర ఉన్న ఒక సేవకుడు అంటాడు, అయ్యా అభిషేకింపబడిన నిన్ను, దేవుని పేరట యుద్ధాలు చేసిన నిన్ను, ఒక్క వడిసెల దెబ్బతో చిన్న రాయితో గొలియాతును పడగొట్టినటువంటి దేవుని శక్తి చేత నింపబడిన నిన్ను కుక్కలాంటి వాడు శపిస్తూ ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ నీ దృష్టిలో ఎంతటి వాడు, ఒక్కసారి నువ్వు చిటికేస్తే నేను వెళ్ళి ఆడ తలకే తీసుకొచ్చి నీ చేతులు పెడతానంటే, శభాష్, చాలా మంచివాడవరా, నా గురించి ఎంత రోషం కలిగి ఉన్నా వెళ్ళు అన్లా. ఏమంటాడు తెలుసా? వాడిని శపించనివ్వండి, వాడి శాపాలన్నీ నా దేవుడు నాకు దీవెనగా మార్చి వేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎందుకు తెలుసా? దావీదు గిన్నె ఆత్మతో నింపబడి ఉంది, దావీదు గిన్నె దేవుని ప్రేమతో నింపబడి ఉంది.
కీడు చేయాలని మనస్సు లేదు, హాని చేయాలని మనస్సు లేదు. అన్యాయంగా వాణ్ణి ఏదో తిట్టాడు దూషించాడని చెప్పి వాణ్ణి కొట్టి చంపాలని ఆశ లేదు. కలువరి ప్రేమతో, దేవుని ప్రేమతో అతని గిన్నె నిండి ఉన్నది, అతని హృదయం నిండి ఉన్నది. అందుకనే అంటున్నాడు, వాడు శపించనివ్వండి, వాడి శాపాలన్నీ నా దేవుడు నాకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. 22 సంవత్సరాలు ఒక సంస్థలో కష్టపడి పనిచేసి రేయింబగళ్ళు ఎండనక వాననక శ్రమపడి ప్రయాసపడి ఆత్మలను సంపాదించి వీధి వీధులు తిరిగి చెప్పులు లేకుండా తిరిగి సైకిల్ మీద తిరిగి కాలనడక మీద తిరిగి సేవ చేసి నా దేవుడు నన్ను పిలిచాడు, బయటికి రమ్మని పిలిచాడు. ప్రార్థన చేయించుకొని దైవజనుల చేత బయటికి వచ్చి దేవుని సన్నిధిలో ఈ పరిచర్య, ఆశీర్వాద మందిర పరిచర్య దేవుడు ప్రారంభించాడు. చాలామంది అన్నారట, ఇప్పటి వరకు బాగానే బతికారు, ఇప్పుడు అడుక్కును తింటారు. శాంసన్ రాజు గారి పని అయిపోయింది, ఇక వేస్ట్, ఇక ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో వాడి జీవితం అయిపోయింది అనుకున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, అప్పుడే ఆరంభమైంది. నా దేవుని కృప చేత నా దేవుడు నన్ను నింపబోదు, ఆత్మ చేత నింపి, వరముల చేత నింపి, ఫలముల చేత నింపి, యథార్థంగా నమ్మకంగా కష్టపడి 22 ఏండ్లు దేవుని సన్నిధిలో ఎండనక వాననక శ్రమపడిన ఆ శ్రమకు ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలమే ఈ రోజున ఆశీర్వాద మందిరం యొక్క పరిచర్యను దేవుడు విస్తరింప చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం విన్న ప్రతి వారు జీవితములు నెమ్మదిని, సంతోషమును, సమాధానమును దయచేసి మా గుండెలు, మా హృదయాలు, మా మనస్సులు, మా కుటుంబాలు నీ కృప చేత నింపబడునుగాక. లోకము యెహోవా కృపతో నింపబడునుగాక. మందిరాలు తేజో మహిమతో నింపబడునుగాక. కుటుంబాలు సమాధానముతో నింపబడునుగాక. ప్రభు రాకడ పర్యంతం నమ్మకమైన సాక్షులుగా మమ్మలను నిలవబెట్టమని నాయనా ఈ వాక్యం వింటున్న ప్రతి వారి జీవితంలో, లైవ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రతి వారి కుటుంబములో శాంతి సమాధానములు, ఆయురారోగ్యములు, పరిశుద్ధాత్మల యందలి ఆనందము ఇప్పటి నుండి పొంగి పొర్లి ప్రవహించే సమృద్ధిలోనికి నడిపించబడనుగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు మరియు విశ్వాసం ద్వారా దేవునిచే నడిపించబడుతున్న ఈ సువార్త పరిచర్య కొరకు కానుకలు పంపగొరిన ఎడల మా చిరునామా పాస్టర్ జి శాంసన్ రాజు గారు ఏసై ఆశీర్వాద ప్రార్థనా మందిరం, మోరంపూడి, శ్రీలక్ష్మీ నగర్, హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్స్ 9676475226 అండ్ 9704023599. See you next week in the same channel to the same time. Praise the Lord.